నిలబెట్టడం జరిగింది. ఈ 9వ తారీఖు నాడు ప్రతిష్ట స్వామివారి ప్రతిష్ట జరుగుతుంది. ఈ 5 రోజులు యజ్ఞ యాగాదులతో పవిత్రంగా ఈ ప్రతిష్టాపన కార్యక్రమం చేయాలని కవితమ్మ గారు నిర్ణయం చేశారు. వారి కుటుంబం యొక్క ఇష్ట దైవం ఇది. చాలా గొప్ప కార్యక్రమం. ఈ ప్రాంతం గోదావరి నది ఒడ్డునే ఉన్న ప్రాంతం ఇది. తప్పకుండా ఇది ఆధ్యాత్మికంగా ఇంకా వృద్ధి చెందుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఆలయ నిర్మాణం కూడా చాలా చక్కగా జరిగింది. మరి అన్ని కూడా ఆగమ శాస్త్రాలని అనుసరించి ఆలయం కట్టినట్టు కనిపిస్తూ ఉన్నది. తప్పకుండా ఇది ఈ ప్రాంత ప్రజలకు జ్ఞానాన్ని, హిందూ ధర్మాన్ని పరిరక్షించే విధంగా అందరూ ప్రజలు సుఖంగా ఉండేందుకు ఆ లక్ష్మీ నరసింహస్వామి గారి అనుగ్రహం కలిగే విధంగా ఈ ఆలయం వృద్ధి చెందుతుందని చెప్పి నేను మనసారా భావిస్తాను. ఈ ఇంత గొప్ప కార్యక్రమం, ఇంత మంచి ఆలయం కట్టినందుకు కవితమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు.